ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మండలం కాలం పాటు మాల ధరించి అత్యంత నియమనిష్టలతో ఆ హరిహరసుత అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కోసం దీక్ష చేస్తుంటారు స్వాములు ఇలా ప్రతి సంవత్సరం మాలవేసే స్వాములను ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది మొదటిసారిగా అయ్యప్ప వేసిన స్వామిని కన్యస్వామి అంటారని మనకు తెలిసింది రెండవసారి వేసిన స్వామిని కత్తిస్వామి మూడవసారి మాలవేసిన స్వామిని గంటస్వామి నాలుగవసారి మాలవేసిన స్వామిని గతస్వామి ఐదవసారి మాలవేసిన స్వామిని విల్లుస్వామి ఆరవసారి మాలవేసిన స్వామిని జ్యోతిస్వామి ఏడవసారి మాలవేసిన స్వామిని సూర్యస్వామి ఎనిమిదవసారి మాలవేసిన స్వామిని చంద్రస్వామి తొమ్మిదవసారి మాలవేసిన స్వామిని వేలు స్వామి పదవసారి మాలవేసిన స్వామిని విష్ణు చక్ర స్వామి పదకొండవసారి మాలవేసిన స్వామిని శంకధర స్వామి పన్నెండవసారి మాలవేసిన స్వామిని నాగభరణ స్వామి పదమూడవసారి మాలవేసిన స్వామిని శ్రీ హరిస్వామి పద్నాలుగవసారి మాలవేసిన స్వామిని పద్మస్వామి మాల మాలవేసిన స్వామిని త్రిశూలస్వామి పదహారవసారి మాలవేసిన స్వామిని శ్రీ శబరిగిరిస్వామి పదిహేడవసారి మాలవేసిన స్వామిని ఓంకారస్వామి పద్దెనిమిదవసారి మాలవేసిన స్వామిని నారికేల స్వామి అని పిలుస్తారు పంతొమ్మిదవసారి మాలవేసిన స్వామిని తిరిగి మొదటి పేరుతో అనగా మళ్లీ కన్యస్వామి అని పిలుస్తారు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేయాలని నియమం ఏమీ లేదు ఒకసారి మాల వేసి తిరిగి వీలు కాక కొన్ని సంవత్సరాల తర్వాత మాల వేసినప్పటికీ ఎన్నోసారి వేస్తే ఆ పేరుతోనే పిలువబడతారు ఆధ్యాత్మికంగా ఈ పద్దెనిమిది సంవత్సరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది శబరిగిరీసుని పద్దెనిమిది మెట్లు మనకు మరియు స్వామికి మధ్య ఉన్న పద్దెనిమిది అవరోధాలుగా పరిగణించబడతాయి ఒక్కొక్క సంవత్సరం మనం దీక్షను స్వీకరించి స్వామిని దర్శించుకోవడం ద్వారా మనలో ఉన్న ఒక్కొక్క అవరోధాన్ని దాటుతాము లేదా ఆ అవరోధ గుణాన్ని మనం విడిచిపెడతాం పద్దెనిమిదవసారి మాల వేసే నాటికి చివరదైన అహంకారాన్ని కూడా విడిచిపెట్టి పూర్తిగా శబరి గిరీసుతో ఐక్యం అవుతాం ఇలా పరిపూర్ణత్వం పొందిన వారు గురుస్వామిగా పిలువబడతారు అటువంటి గురుస్వామితో మాలధారను స్వీకరించడం ఉత్తమం నారికేల స్వామి నారికేలం లేదా కొబ్బరికాయను పూర్ణఫలంగా పిలుస్తారు యజ్ఞయాగాలు దేవుని పూజలో కొబ్బరికాయే ముఖ్యమైన వస్తువు కొబ్బరికాయ పగలగొట్టడం అహంకారాన్ని పగలగొట్టడాన్ని సూచిస్తుంది అందుకే పద్దెనిమిదవసారి మాల ధరించిన వారిని నారికెల స్వామి అంటారు ఈ స్వామి శబరిగిరీశుని దర్శనం తర్వాత శబరిమలలో ఒక కొబ్బరి చెట్టును నాటడం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ప్రియమిత్రులారా ఇంతవరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ ఛానల్ని ఆదరించగలరని మనవి